మన భారతదేశానికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ఒక గొప్ప ప్రత్యేకత మందు మొక్కలు. ఈ వీడియోలో మనం అక్కలకర్ర అనే ఒక అద్భుతమైన మందు మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్క మొక్కలో చెప్పాలంటే అనేక వ్యాధుల్ని తరిమేసే దుడ్డు కర్ర అక్కలకర్ర అని చెప్పచ్చు. దీన్ని ఎలాంటి పేర్లతో పిలుస్తారు? ఇంకా దీనికి సంబంధించి రూపగుణ ధర్మాలు ఏమిటి? అలాగే ఇది ఏ వ్యాధుల్లో పనిచేస్తుంది? ఉదాహరణకు బాలపాప చిన్నలు, చంటిబిడ్డ గుణాలు, ఇలాంటి సమస్యలలో దీన్ని ఎలా వాడాలి? ఇంకా నొప్పులను తగ్గించుకోవడానికి దీన్ని ఎలా వాడుకోవాలి? ఆఖరికి నత్తిని పోగొట్టుకోవటానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆ పద్ధతి ఏమిటి? కంఠ రోగాలు, దంత రోగాలు, శిరో రోగాలు, ఆఖరికి అవాంఛిత గర్భం, ఇంకా మూతి వంకరబోయే ముఖపక్షవాతం, అలాగే బాలింతల వాత రోగాలు, దగ్గు, రొమ్ము, పడిసం, వీటిని తగ్గించుకోవటానికి ఈ అక్కలకరని ఏ పద్ధతిలో వాడుకోవాలి? ఫిట్సు మూర్చల్లో దీన్ని ఎలా వాడాలి? ఆఖరికి పక్షవాతాన్ని ట్రీట్ చేసుకోవడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే అక్కలకర్ర, అనేక వ్యాధుల్ని తరిమేసే దుడ్డు కర్ర. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో కొండలపైన, గుట్టలపైన దొరికే అపురూపమైన అనంత కోటి శక్తులు కలిగినటువంటి ఈ అక్కలకర్ర మొక్క అంతగా ఎవరికీ తెలియదు అనే చెప్పచ్చు. ఇది బంగారంలాగా ఎంతో విలువైన మొక్క. దీని వేర్లకి ప్రపంచ మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. ఇది చూడటానికి వెంపల చెట్లాగా పెరిగే ఈ మొక్కలు మన తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల కొండగొట్టలపైన, మెట్ట ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. దీని సర్వాంగాలు కూడా సర్వోన్నతమైనటువంటి శక్తి కలిగి ఉంటాయి. ప్రకృతి మాత తన శక్తినంతా ధారపోసి సృష్టించిన ఈ అక్కలకర గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. వీటిని మనం వరుసగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు దీనికి సంబంధించిన పేర్లు. సంస్కృతంలో ఆకారకరభ అంటారు, అంటే చూడటానికి ఆకారం అలా ఉంటుందని. లాటిన్లో అనాసైక్లస్ పైరిత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ లాటిన్ పేరు తెలుసుకోవటం ముఖ్యం. ఏఎన్ఏ సివై సిఎల్యుఎస్ పివై ఆర్ఈ టిహెచ్ఆర్యుఎం అనాసైక్లస్ పైరిత్రం ఈ పేరుతోటి పిలుస్తారు లాటిన్లో. అంటే కొన్ని కొన్ని ముందు మొక్కలకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతీయ నామాలు ఉంటాయి. అలా కాకుండా కామన్ నేమ్ అనమాట ఇది. దీంతో దీన్ని మనం గుర్తుపట్టచ్చు. సరే, దీని రూపగుణ ధర్మాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. చూడండి, అక్కలకర్ర వేరు కారంగా ఉండి నాలుగు పైన కొద్దిగా రాసుకున్నారనుకోండి చిమచిమలాడుతుంది. ఉష్ణ స్వభావంతో ఉంటుంది. వాతపిత్త కఫ సంబంధమైన సమస్త దోషాలని ఇది తగ్గించేస్తుంది. ప్రధానంగా నరాలకు బలం కలిగిస్తుంది. గుండె జబ్బుల్ని, పక్షవాతాన్ని, తలనొప్పిని, మూర్ఛని హరించేస్తుంది. బుద్ధికి బలాన్ని ఇస్తుంది. సమస్త వాత వ్యాధులు, మేహనొప్పులు పోగొడుతుంది. శరీరంలో ఉండేటువంటి చెడు పదార్థాన్ని కరిగించేసి బయటికి తోసేస్తుంది. దీని ఉపయోగాలు కోకొల్లలు, కొన్నింటిని చెప్పుకుందాం. ముఖ్యంగా బాలపాప చిన్నలు, అలాగే చంటిబిడ్డ గుణాలనే ఉంటాయి. అంటే పిల్లలు ఉన్నటువంటి కళ్ళు తేలేస్తారు, ఫిట్స్ లాగా చూస్తూ ఉంటారు. ఫిట్స్ కావు, పిల్లల్లో వచ్చేటటువంటి వీటిని చంటిబిడ్డ గుణాలు అంటారు. అక్కలకర్ర వేరుని దారంతో చుట్టి పిల్లల మెడలో వేస్తే పిల్లలకు ఈ చంటిబిడ్డ గుణాలు కానీ, బాలపాప చిన్నలు కానీ ఇలాంటివి అంటుకోవు. ఇది అనాదిగా అనుసృతంగా వస్తున్న ఒక మంచి ఆచారం. ఇక దీని గురించి చెప్పాల్సి వస్తే నొప్పుల్లో ఇది అమోఘంగా పనిచేస్తుంది. అన్ని రకాల నొప్పుల్లో ఎలా? అక్కలకర్ర వేరుని దంచి పొడి చేసుకోవాలి, నిల్వ చేసుకోవాలి. 2 లేదా 3 చిటికలు మోతాదుగా ఒక చిన్న చెంచాడు తేనెతో కలిపి కొద్ది కొద్దిగా నిదానంగా చప్పరిచ్చి తింటూ ఉండాలి. దీంతో వెన్ను నొప్పి, పిరుదుల నొప్పి, పాదాల నొప్పులు అంటే సయాటిక, మోకాల నొప్పులు, నడు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. ఇక ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది. ఇదే, ఇది నత్తిలో అమోఘంగా పనిచేస్తుంది, స్టామరింగ్లో. రోజు అక్కలకర్ర వేరుని చిన్న ముక్కను తీసుకొని కొద్దిగా సాన్రాయం మీద అరగదీసి గంధం తీసి నాలుగు పైన కొద్దిగా మాత్రమే రాసుకుంటూ ఉండాలి. నత్తి తగ్గుతుంది. అయితే ఎక్కువ రాస్తే మళ్ళీ పుండు పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సీజన్లో ఎక్కువ మందికి త్రోట్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ కంఠ రోగాలు, దంత రోగాలు, వీటిలో కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది. అక్కలకర్ర దుంప రాష్ట్రం,
శుంఠి ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రామం చొప్పున ఒక గ్లాసు నీళ్ళకి వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించి దించి వడపోసుకొని గోరువెచ్చగా నోట్లో పోసుకొని గొంతు తగిలేట్లు గడకరించాలి. 5 నిమిషాల పాటు పుక్కిలించాలి. తలదు ఊసేసేయాలి. దీంతో కంఠరోగాలు దంతరోగాలు మటుమాయమైపోతాయి. ఇక శిరో రోగాలు అంటే ఈ హెడ్ అండ్ నెక్ డిసీజెస్, ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలామందిని. ఇలాంటి సందర్భాలలో అక్కలకర్ర, మిరియాలు, శుంఠి ఒక్కొక్కటి 5-10 గ్రాములు మోతాదుగా తీసుకొని మంచినీళ్ళతోటి మెత్తగా నూరి తలకు పొట్టేసుకోవాలి. దీంతో దీర్ఘకాలపు ఆ శిరోవ్యాధులు తలనొప్పులు తగ్గిపోతాయి. ఇంకొక ఆసక్తికరమైన అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. ఇది అవాంఛిత గర్భంలో పనిచేస్తుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. మెయిన్గా పురుషులు వాడాలి. మిరియాలు అక్కలకర్ర సమంగా పొడి చేసి నెల ఉంచుకోవాలి. సంభోగం చేసే ముందు కొద్దిగా పొడిని ఎక్కువ తేనెతోటి మెత్తగా నూరి పురుషుడు తన పురుషాంగానికి లేపనం చేసుకుంటే ఆ తర్వాత సంభోగంలో పాల్గొంటే ఆ స్త్రీకి గర్భం రాదు అని గిరిజన సాంప్రదాయం. కాబట్టి దీనిపైన ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక మూతి వంకర పోయేటటువంటి ముఖపక్షవాతం, ఇలాంటి చలికాలపు రోజుల్లో వర్షం పడే రోజుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఫేషియల్ నర్వ్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో అక్కలకర్ర, నేల తాడి దుంపలు, బూరుగ వేళ్ళు, లవంగాలు, దాల్చిన చెక్క, చలువ మిరియాలు, పిప్పళ్ళు, అశ్వగంధ గడ్డలు, జాజికాయలు, బాదం పప్పు, పిస్తా పప్పు, గసగసాలు, జాపత్రి, నల్ల జీలకర్ర, లిస్ట్ పెద్దదే కానీ అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని 1-10 గ్రాముల చొప్పున తీసుకొని తగినంత తేనెతో కలిపి మెత్తగా ముద్దలాగా నూరాలి ముందు. ఈ ముద్దని ఒక రేగు పండంత గోలీలుగా చేసి ఆరబెట్టుకొని నిల ఉంచుకోవాలి. మెడిసిన్ రెడీ అయింది. రోజు పూటకి ఒక మాత్ర చొప్పున 2 పూట్ల తేనె కలిపిన నీళ్ళతోటి సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే మూతి వంకర తగ్గి ముఖం సక్రమంగా వస్తుంది. ఇక బాలింతలకి వాత రోగాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అంటే పోస్ట్ పార్టం డిప్రెషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి నొప్పుల దాకా. ఇలాంటప్పుడు అక్కలకర్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. అక్కలకర్ర వేరు, మిరియాలు, అలాగే గ్రామాల్లో దొరుకుతుంది తెల్ల ఉప్పి చెట్టు అంటారు, వీటి తాలూకు చిగుళ్ళు సమంగా తీసుకోవాలి. అక్కలకర్ర, మిరియాలు, తెల్ల ఉప్పి చెట్టు, చిగుళ్ళు మంచి నీళ్ళతోటి మెత్తగా నూరి శనగ గింజలంతా గోళీలు చేసి నీడలో గాలికి బాగా ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. రోజు పూటకి 2 గోళీలు చొప్పున 2 పూట్ల మంచి నీళ్ళతోటి వేసుకుంటూ ఉండాలి. దీంతో సూతిక వాతం అనబడేటటువంటి ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి. ఇక ఇలాంటి ఈ రోజుల్లో ఇంకొక పెద్ద సమస్య దగ్గు, రొమ్ము పడిశం అంటే చెస్ట్ కంజెషన్. ఇలాంటప్పుడు అక్కలకర్ర వేర్లను దంచి జల్లించి నిల్వ ఉంచుకోవాలి. 1 లేదా 2 చిటికలు పొడిని 1 చెంచాడు తేనెతో కలిపి 2 పూట్ల ఆహారానికి గంట ముందు లోపలికి సేవిస్తూ ఉంటే కఠినమైన దగ్గులు, గడ్డగట్టుకుపోయిన రొమ్ము పడిశం క్లీన్ మొత్తం హరించిపోతాయి. ఇక ఇంకొక అతి ముఖ్యమైన ఆసక్తికరమైన ఉపయోగం దీనికి, ఫిట్స్ మూర్ఛలలో పెద్దవాళ్ళకు వచ్చేటటువంటి ఎపిలెప్టిక్ ఫిట్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. అక్కలకర్ర వేర్ల పొడిని వెనీగార్తో, యాపిల్ సిడర్ వెనీగార్, మెత్తగా నూరి దానికి 3 రెట్లు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని గాజు సీసాలో నిలవబెట్టుకోవాలి. రోజు పరగడుపున 3 గ్రాములు మోతాదుగా చప్పరించి తింటూ ఉండాలి. ఫిట్స్ మూర్ఛలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇంకొక ఉపయోగం చెప్పుకున్నాం, ఇదే పక్షవాతం. ఈ పెరాలసిస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది, హెమిప్లీజియా అంటారు. అక్కలకర్ర వేర్ల పొడిని, దోరగా వేయించిన శుంఠి పొడిని, దోరగా వేయించిన నల్ల జీలకర్ర పొడిని, దోరగా వేయించిన సన్న రాష్ట్రం పొడిని సమంగా కలిపి నిల్వ ఉంచుకోవాలి. రోజు 2 పూట్ల 2 లేదా 3 గ్రాముల మోతాదుగా ఈ పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గిపోతుంది. అయితే దీంతోపాటు ఎక్సర్సైజ్ చేయటం మస్ట్. ఇలాగా ఈ అక్కలకర్రను వాడుకొని అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆయుర్వేద ఏకమూలిక ఔషధాలు, ప్రథమ చికిత్సలు. ఒక్కసారి సమస్యలు ఈ హోమ్ రెమెడీ స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన కంప్లీటెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది కదా, దీన్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.